ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాణ్ణి తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. కోపము అనేది చాలా ప్రమాదకరమైనదని తరచుగా మనం ఈ సామెతల గ్రంథంలోంచి తెలుసుకుంటున్నాం. మహాకోపియగువాడు ఖచ్చితంగా దండనకు గురవుతాడు, అంటే శిక్షకు గురవుతాడు. ఒకవేళ ఒకసారి క్షమించినా, రెండు సార్లు క్షమించినా, కోపం అనేది అదొక అలవాటుగా, స్వభావంగా గనక మారిపోతే అతనిని ఎవ్వరూ ఏం చేయలేరు, అతని శిక్షను ఎవ్వరూ తప్పించలేరంట. కాబట్టి కోపమును విడిచిపెట్టడమే మంచిది. కోపమును విడిచిపెట్టలేకపోతే ప్రభువు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ కోపము నాలో నుండి తొలగించు ప్రభువా, ఈ ఉద్రేకాన్ని తొలగించు ప్రభువా అని వేడుకో. తన కోపమే తన శత్రువు అని సాధారణంగా కూడా మనం ఒక సామెత వింటాం కదా. కోపము మంచిది కాదండి. కుటుంబ సభ్యులలో కానీ, బంధుమిత్రులలో కానీ, భార్య ఎడల కానీ, భర్త ఎడల కానీ, పిల్లల ఎడల కానీ శాంత స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి, దీనత్వాన్ని అలవర్చుకోవాలి. కొంతమంది ముక్కు మీదే ఉంటుంది కోపం, ప్రతి చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది. అది మంచిది కాదు, దానిని తొలగించుకో. కోపించడం అదో పెద్ద ఘనతలా భావిస్తూ ఉంటారు చాలామంది. నాకు చాలా కోపం ఎక్కువ తెలుసా అంటారు. అంటే అది నీకు ఒక గొప్పతనం అనుకుంటున్నావా? ఆ కోపం చాలా ప్రమాదం. కోపం ఎక్కువ కలిగి ఉంటే మరి అది శరీరానికి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నీ శరీరంలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది, దేహానికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది, ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు శాంత గుణాన్ని నేర్పించారు. శాంత స్వభావాన్ని అలవర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో. అది ఒక్కరోజులో రాదు, రోజు రోజుకి నువ్వు నేర్చుకోకపోతే అది నీకు శిక్షను కలిగిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది. కోపము మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, శాంత గుణాన్ని, దీనత్వాన్ని నేర్చుకోవాలి.